మెయిన్ పరీక్ష జరుగుతుందో లేదోనన్న సంకేతంపై సుప్రీం తీర్పుతో క్లారిటీ వచ్చింది. పరీక్షను చివరి నిమిషంలో వాయిదా వేయడం కుదరదని ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ఫలితాలు వచ్చేలోగా తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. సుప్రీం తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కింది. పరీక్షలు యథావిధిగా జరగనే మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవగా అభ్యర్థుల్ని 1 గంట 30 నిమిషాల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. 1 నిమిషం లేటుగా వచ్చిన అభ్యర్థుల్ని గేటు బయట ఆపేవేయడంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. చాలా కష్టపడి చదివాం సార్, ప్లీజ్ గేటు తీయండి అని అభ్యర్థులు రోధిస్తున్న వీడియోలు నెట్టింటో వైరల్ అవుతున్నాయి. బేగంపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని లోపలికి అనుమతించకపోవడంతో గోడ దుర్గగా పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలం ఆలయంలో విగ్రహం ధ్వంసంకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ సందర్భంగా జరిగిన అరెస్టులపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డీజీపీ జితేందర్ కు ఫోన్ చేశారు. ఈ బంద్ సందర్భంగా బీజేపీ యువమోర్చా ఆర్ఎస్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని కొంతమంది అసాంఘిక శక్తులు ధ్వంసం చేసిన సంఘటనలో నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామని ఈ అరెస్టులకు ఆయన ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డీజీపీని కిషన్ రెడ్డి కోరారు. గగ్గ ఈ నెల 14న కుమ్మరిగూడలోని ఆలయంలోకి అక్రమంగా చొరబడిన ముంబైకి చెందిన వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా శనివారం హిందూ సంఘాలు చేపట్టిన బదులు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయగా 6 గాయపడ్డారు. సెంటర్ని వేదికగా చేసుకుని తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అదే దారిని వాళ్ళు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేస్తానన్నటువంటి ఏ పనులు కూడా ఈరోజు సెక్రటరీట్ గేటు దాటడం లేదు. అది నిరుద్యోగ సమస్యలే కావచ్చు, లేక రైతాంగ సమస్యలే కావచ్చు, పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే 6 గ్యారంటీలు కావచ్చు, ఎన్నికల్లో 400 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సెక్రటరీట్ గేటు దాటదు. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ దేవాలయం పైన దాడి జరిగినటువంటి సంఘటనలో నిన్న కొంతమంది రాజకీయాలకు అతీతంగా అనేక సంఘాలకు సంబంధించినటువంటి యువత బాలయ్య రియాలిటీ షోకు సీఎం చంద్రబాబు వెళ్లడంపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. బద్వేలు విద్యార్థిని మృతిని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాలు పట్టించుకోకుండా చంద్రబాబు రియాలిటీ షోకు వెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవన్నీ దారుణాలు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని రోజా విమర్శించారు. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఈ క్రమంలో వైఎస్ఆర్ జిల్లా బద్వేలో ఇంటర్ విద్యార్థినిపై దాడి పెట్రోల్ దాడి కేసులో తాజాగా పోలీసులు ఛేదించారు. కడప శివారులో నిందితుడు విఘ్నేష్ అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన విషయాలను జిల్లా ఎస్పీ వివరించారు. ఆమె చిన్నప్పటి నుంచి గత 5 సంవత్సరాలుగా ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి. సో అతను కూడా ఈ వీళ్ళందరూ కూడా బద్వేలు టౌన్ రామాంజనేయ నగర్కి సంబంధించిన వాళ్ళు. సో చిన్నప్పటి నుంచి కలిసి ఉండటం, అతనితో పరిచయం ఉండటం ఆ విధంగా ఉండే. సో సబ్సిక్వెంట్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని చెప్పి, అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ విఘ్నేష్ ఎవడైతే ముద్దాయి ఉన్నాడో వాడు గత
ఆరు నెలల క్రితము ఇంకొక ఆమెని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పాపతోటి అట్లాగే ఆ కాంటాక్ట్ అట్లాగే కంటిన్యూ చేస్తుండే. సో నిన్నటి దినము ఆ పాపని మార్నింగ్ నువ్వు నన్ను పలానా చోట కలవాలి, నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతానని చెప్పి చెప్పిన పేమంట ఆ పాప నిన్న ఉదయము ఇంటి నుంచి బయలుదేరి అరౌండ్ 7:30 టైంలో బీజేఆర్ఎస్ కాలేజ్ దగ్గర వాళ్ళకి తెలిసినటువంటి ఆటోలో వెళ్ళగా వీడు కూడా 8 గంటల టైంలో ఇంకొక 20 నిమిషాల్లో అతను కూడా ఆటోలో పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి ఇద్దరు కూడా కలిసి ఇప్పుడు ఏదైతే సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది, అక్కడి నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత ఆ ముద్దాయి ఆ పాపతోటి సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ పాప ఇతన్ని పెళ్లి చేసుకోమని చెప్పి అడగగా వాడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు ఆ తర్వాత పాపను నెట్టి పాప పైన ఈ పెట్రోల్ పోసి తగలబెట్టాడని చెప్పి. మహిళల రక్షణ పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, దీనిపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రను విడాలని చెప్పారు. బద్వేలో ప్రేమానంది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులకు అవినాష్ రెడ్డి పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు 74 చోట్ల జరిగాయని అవినాష్ చెప్పారు. అన్ని చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ హోంమంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. దిశ చట్టం దిశ యాప్ ఉంటే 10 నిమిషాల్లో పోలీసు స్పాట్కు వెళ్లారని చెప్పారు. దిశ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి విచారణను వేగవంతంగా చేసి కేవలం 9 మాసాల్లోనే ఆ రోజు ఆ తప్పు చేసిన వ్యక్తిని కన్విక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ 4 మాసాల్లో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. విమర్శ కోసం మనం విమర్శ చేయడం లేదు. ఈ 4 మాసాల్లో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరిచి చూడండి. కేవలం 4 మాసాల్లో ఇటువంటి సంఘటనలు 74 జరిగాయి. 74 అత్యాచార సంఘటనలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 మాసాలు. మరి నిజంగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సందేహం కలుగుతూ ఉంది. నిజంగా నందికోట్కూరులో ఈ మాదిరి ఇన్సిడెంట్ అయినప్పుడే, పిఠాపురంలో ఈ మాదిరి ఇన్సిడెంట్ అయినప్పుడే, మరి 74 ఇన్సిడెంట్స్ జరగకముందు తొలి ఇన్సిడెంట్ అయినప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముద్దాయిల మీద నిందితుల మీద కఠినంగా వ్యవహరించి ఉంటే ఇంత దూరం జరిగి ఉండేటివి కాదు కదా. ఇటువంటి సందర్భాల్లో మామూలుగా ఆమె హోంమంత్రి గారు అంటారు అన్ని చోట్ల మేము. వైసీపీ సీనియర్ నాయకుడు ఏపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలల క్రితం జరిగిన వాలంటీర్ హత్య కేసులో శ్రీకాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన కోసం గాలిస్తున్న పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని ముదురైలో శ్రీకాంత్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అక్కడ అతనిలో కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై ఏపీకి తీసుకురానున్నారు. వాలంటీర్ హత్య కేసులో ఏకంగా మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఐనవిల్లిలో 2 నెలల క్రితం వాలంటీర్ హత్య జరిగింది. కోనసీమ అలర్ల సమయంలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు ఫిర్యాదు. గుర్తు తెలియని వ్యక్తులు 2002 జూన్ 6న దుర్గాప్రసాద్ హత్య చేశారు. ఈ కేసును పోలీసులు అప్పట్లోనే ఉప్పలగుప్త మండలానికి చెందిన వడ్డీ ధర్మేష్ నిందితుడిగా చేర్చారు. అతను దుర్గాప్రసాద్ కు సన్నిహితుడే కాకుండా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నట్లు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు తీపి కబురు అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పండుగ రోజున సంతోషం నింపే విధంగా అర్హులకు 7కి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఈ పథకానికి 7కి 3000 కోట్లు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు. తదుపరి మంత్రివర్గ భేటీలో పథకానికి అనుమతి తీసుకుంటామని అన్నారు. సూపర్ 6 హామీలో భాగంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విధి విధానాలు ఖరారు చేసుకుని 23వ తారీఖున జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు 3000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సబ్సిడీ రూపంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఒక సంవత్సరం అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో సంతోషాన్ని నింపే విధంగా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని
మనందరం కూడా పెద్ద మనసుతోటి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని స్వాగతించి భవిష్యత్తులో మేము చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా నిజాయితీగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అంతిమంగా ప్రతి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలనే తపనతోటి మేము చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నాం. సికింద్రాబాద్ లోని ముత్యాల ఆలయంలో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం విద్యాశాలను రచ్చగొట్టేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాన్ని ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ సంఘ విద్రోహి శక్తులు చెడు ఆలోచనలతో ఉద్రిక్త పరిస్థితిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయని వాటిని దిటుగా ఎదుర్కొని తిప్పి కొడతామని పేర్కొన్నారు. శాంతి భద్రతలను విఘాతం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని హెచ్చరించారు. ఇక ఈ సంఘటనపై పోలీసు దర్యాప్తు జరుగుతోందని, పోలీసులపై ఎలాంటి అనుమానాలు వద్దని, విచారణ నిష్పక్షపాతంగా కొనసాగుతుందని, దోషులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము, ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళను అరెస్టు చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఇంతటి వారినైనా ఉపేక్షించము, తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపట్టమని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగాను చెడు చేపట్టే విధంగాను ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి. ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి. ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతుల్లో తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలు తమ చేతులకు తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు, ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి కేటీఆర్ అందరూ మీ నాన్నలా గొప్ప ఇంజనీర్ లాగా ఉండరని అడ్డుగోలుగా మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వార్త పెడతారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చాంబల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల సీఎల్ టూర్ల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీనిపై చాంబల, లక్ష కోట్ల కాళేశ్వరం డిజైన్ రూపకర్త, దేశంలోనే గొప్ప ఇంజనీర్ అని అయ్యే లెక్క అందరూ ఉండరని కేటీఆర్ అని విమర్శలు చేశారు. అలాగే ఇంట్లోనే కూర్చొని లక్ష కోట్లతో కాళేశ్వరం డిజైన్ చేసి 50,000 కోట్ల కమిషన్ల రూపంలో వింగేసిన మీలా ఉండరు కదా అని ఎద్దేవా చేశారు. మాది ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారి అని చెప్పారు. అంతేకాక గడియల పాలనలు అడిగేవారు లేరని, అందరి కాడికి దోచుకు తిన్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అడ్డుగోలుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు గుడ్డలూడదీసి కర్రుతో వాత పెడతారు, జర భద్రమంటూ కేటీఆర్ ను ఎంపీ హెచ్చరించారు. బీజేపీ అధికారంలో ఉండి కూడా, బండి సంజయ్ గారు రాష్ట్రానికి అధ్యక్షులు ఉండి కూడా, అప్పుడు 5 ఏళ్లు పట్టించుకుంది 10 నెలల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులను భర్తీ చేస్తాము ఉద్యోగాలను చెప్పిన దాన్ని చేయడానికి గత ప్రభుత్వం పెట్టని డిఎస్సీలు పెట్టి, ఇవాళ వాస్తవంగా డిఎస్సీ విషయానికి వస్తే కూడా 11,600 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే దాంట్లో మొట్టమొదటిసారిగా నేను చెప్పే ప్రతి మాటను ఈరోజు ఎస్పెషల్లీ నేను నిరుద్యోగులకు చెప్తున్నా, 54% బీసీలకు ఇచ్చిన ఘనత ఉమ్మడి రాష్ట్రంలో గాని ఇక్కడ తెలంగాణలో గాని ఇది మొదటిసారి. 54% ఓబీసీలకు డిఎస్సీ ద్వారా 11,600 ఉద్యోగాలు వస్తే వాళ్లకు న్యాయం జరిగింది. అయితే నేను ఒకటే చెప్తున్నా మీకు, ఈ రోజు ఏదైతే GO 29 మీద ఏదైతే అపోహలు మాట్లాడుతున్నారో, అటు కేటీఆర్ గారైనా 10 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్ష పెట్టని బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఈ GO 29 విషయానికి వస్తే గ్రూప్ 1 గురించి మీకు ఫస్ట్ నుంచి క్లారిటీ ఇస్తాం. గ్రూప్ 1 పరీక్షలు నోటిఫికేషన్ రైతులకు పెట్టుబడి ఎగ్గొట్టి వెన్ను విరిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖరీఫ్ భరోసా బోల్తా అని ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రైతు బంధు కావాలా, రాబందు కావాలా అని ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా అని అడిగారు. రైతు బంధు ఎగిరిపోయింది, రాబందు రెక్కలు చప్పుడే మిగిలిందని నమ్మి నాడబోస్తే
పుచ్చి బుర్రలైట్లేని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఎకరానికి 15,000 ఇస్తామని ఊదరగొట్టి ఉన్నా 10,000 ఊడగొట్టారని ఆరోపించారు. పంట పెట్టుబడులు ఎగ్గొట్టడం అంటే అన్నదాత బెండు విరవబడారని చెప్పారు. రైతు ద్రోహి కాంగ్రెస్ అనడానికి చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని, ఇప్పుడు ఇంకొకటి కూడా బయటపడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ బ్రహ్మాండంగా మనందరికీ స్ఫూర్తినిస్తున్న అక్క మహేశ్వరం ఎమ్మెల్యే గారు, పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి, మరి ఈరోజు కూడా ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని కీమా కింద కొట్టిన మా క్యామా మల్లేష్ అన్నకు, అదేవిధంగా మా తమ్ముడు బంటీకి మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఇప్పుడే కిషన్ అని అడుగుతున్నా. బంటీ ఏమో డోసు పెంచిండు, నువ్వు తగ్గించినావు ఏం సంగతి అని అడుగుతున్నాను. అట్లా మా తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై నాశీనులైన వివిధ హోదాల్లో పనిచేస్తున్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, గౌరవ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, గౌరవనీయులైన మాజీ ZPTCలు, మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, పేరు పేరున ఇబ్రహీంపట్నంలోని కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు తెలిసి ఈ ఎన్నికల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నంలో పత్తి మిర్చి పంటల సాగుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపడలో మంత్రి తుమ్మల పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో పత్తి దిగుబడి తగ్గిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 ఎకరాల్లో పత్తిని సాగు చేసినా దిగుబడి తగ్గడానికి కారణం అదేనన్నారు. ఖమ్మం జిల్లాలో ఏడాది 17 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సిపిఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. అలాగే రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాడికి ఆయిల్ ఫామ్ వేయండి. ఈ వాతావరణ పరిస్థితులు కానీ మార్కెటింగ్ సమస్యలు కానీ మీకు తలెత్తవు. దానికి వారు వర్షాలు కురిసినా పర్వాలేదు, కురవకపోయినా పర్వాలేదు. అదేవిధంగా మార్కెటింగ్ సమస్య లేదు. మీకు మేము చెప్పినటువంటి ధరకి మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం. మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. మీరు కలెక్షన్ సెంటర్ దగ్గరికి తీసుకొస్తే చాలు. మేమే ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి తూకాలు ఇక్కడే మీ దగ్గర వేసి మీ యొక్క పాస్బుక్లో అమౌంట్ వేసే పద్ధతి నడుస్తూ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్కి వెళ్తున్నాం. అందుట్లో అంతర పంటలు వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలకు వెళ్ళి రైతులు మొగ్గాలి. సంప్రదాయ వ్యవసాయం చేసి నష్టపోయి కష్టాలు పడేదానికంటే లాభాలు వచ్చేటటువంటి పంటలు ఒకే భూమిలో 2-3 పంటలు పండించేటటువంటి స్థితికి రైతులు రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. అయినా సరే ఇప్పుడున్నటువంటి మీరు పండించేటటువంటి పంటలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు ఉంటా ఉంది. అన్ని నష్టం వచ్చినా కూడా రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి మీ యొక్క పంటలన్నీ సోయాబీన్ కావచ్చు, పెసలు కావచ్చు, కందులు కావచ్చు, రేప మాప మొక్కజొన్న కావచ్చు, అన్ని పంటలను కూడా మద్దతు ధరకి ప్రభుత్వం కష్టమైనా సరే నష్టం వచ్చినా సరే కొనమని చెప్తున్నాం. జీవో 29తో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ముంపు అని వెంటనే జీవోను రద్దు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే జీవో 55ను అమలు చేయాలని కోరారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులకు లాఠీలు జులిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం మొండి తన మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రూప్ 1 బిల్లు పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్నారు. 60 ఉద్యోగాలు యాడ్ చేసి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని, 28,150 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డి కలిసి తప్పుడు జీవోను తీసుకొచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఎస్టేట్ రిక్రూట్మెంట్ కాదని మండిపడ్డారు. సీఎం ఎవరి కోసం హడావిడిగా పరీక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. న్యాయమా రేవంత్ రెడ్డి? డెమోక్రసీ ఇది. నువ్వు పెద్ద మొగోడివా, నువ్వు ఎంటీ రామారావు కంటే పెద్ద మొగోడివా నువ్వు చెప్పు. 1988లో నాకు బాగా గుర్తు, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్న రోజుల్లో, ఉస్మాన్ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నా, ఎన్టీ రామారావు గారు అప్పర్ ఏజ్ లిమిట్ 32 ఉంటే ఏపీఎస్సీ సర్వీసెస్ కు
రాత్రి రాత్రి జీవో పట్టుకొచ్చి 28 సంవత్సరాలకి అప్పర్ ఏమేజ్ లిమిట్ అని పట్టుకొచ్చింది. మీకు గుర్తుంటే చాలా మంది గుర్తుంటది, అందులో 28 ఇయర్స్ చేసిండు. ఒక్కటే రోజు మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం, ఆర్టీసీ బస్సులు తగలబెట్టినాము, డిఫ్లేట్ చేసినాము, టైర్లు బాపినాము. ఎన్టీ రామారావు గంత పెద్ద ఆయన కూడా మొండానే. అయినా కానీ విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకుని, విద్యార్థుల ఆక్రోషాన్ని అర్థం చేసుకుని, వీళ్ళ కోరికలో జెన్యూనిట్ ఉన్నది, పాపం వాళ్ళ జీవితాలు ఎందుకు పట్టగొట్టాలని చెప్పని ఇచ్చిన జీవోను ఒకటే 24 అవర్స్లో విడ్రా చేసుకుంటూ, అది మానవత్వం ఉన్నటువంటి ఒక పరిపాలన. ఆయన కంటే పెద్ద మనగాడ రేవంత్ రెడ్డి, ఆయన కంటే పెద్ద విజ్ఞత ఉన్నాడా? తప్పని సరిదిద్దుకుంటే రేవంత్ రెడ్డి కిరీటం ఊసిపోదు, మంత్రుల కిరీటాలు ఊసిపోదు. నేను అందుకే అప్పీల్ చేస్తా ఉన్నా, ఇఫ్ రేవంత్ రెడ్డి ఈజ్ రిజెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్లీజ్ ప్రివేల్ అపాన్ హిమ్. దామోదర్ రాజ నరసింహ గారు చదువుకున్న వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, విద్యార్థుల బాధలు తెలుసు, ఆయన మీద ప్రివేల్ గండి. ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రివేల్ గాండి. మీరు విద్యార్థుల కోసం పనిచేసిన వాళ్ళు గతంలో, మీరు ఆయన మీద ప్రివేల్ గాండి. ఆ మొండితనాన్ని మీరు వెనక్కి తిప్పైనా సరే, రేపు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే లోపే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే లోపే ఈ జీవోను రద్దు చేసి పరీక్షను పోస్ట్పోన్ చేస్తే మీకు మర్యాద. మూసీ ప్రక్షాళన, హైదరా సహా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు తదితర సమస్యలపై బీజేపీ, బీఆర్ఎస్ లో ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ఎజెండాలతోనే ప్రభుత్వంపై విమర్శలు దాడి చేస్తున్నారని సీపీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఇబ్బంది వాతావరణం కనిపిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరికి ఒక్కటే ఎజెండా ఉందని, వారి ఆస్తులు పరిరక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున రభస చేస్తున్నారని రావందుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల వల్ల పేదవారికి నష్టం జరగవద్దని పెద్దవాడి గుండెల ఆధారాలు అన్నారు. ఆక్రమణదారులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, అందులో మాఫియా చేసే వారి లెక్క తీయాలన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ వారు ఉంటే వారి లెక్క కూడా తీయాలన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బీఆర్ఎస్ పనితీరు ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థికంగా లూటీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మధ్య చంద్రకాంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రంథాలయాలను బలోపేతం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొద్దురలేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే ఈ రోజు మేము ఏ పని చేయాల్సి వచ్చేది కాదన్నారు. వారి ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీదన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని గ్రాడ్యుయేట్లందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని, మనకు రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఎంతో చివరిలో చెప్తాను. ఇక్కడ ఎందుకంటే హరీష్ రావు మాట్లాడుతూ మూసీలో 3 నెలలు ఉంటా అని మాట్లాడుతున్నాడు. మాటలు చెప్పడం చాలా అల్తి. నీవి ఎక్కడ ఉంటివి ఒకనాడు, ఇవాళ ఎక్కడున్నావు, రేపు ఎక్కడుంటావో చాలామంది నీ గురించి మాట్లాడారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు మాట్లాడారు. ఒకసారి పేపర్ తిరిగితే తెలుస్తుంది, టీవీ తిరిగి తెలుస్తుంది. జూపల్లి కూడా ఆ మూసీ రివర్ ఫండ్లనే బహుజన మాట్లాడారు. నేను డెఫినెట్గా ఉన్నాను. నేను 2009లో ఒక విల్లాగా ఉన్నాను. నాకంటే ముందు 10 సంవత్సరాల ముందు నుంచి ఆ కాలనీ ఉంది, అంబియన్స్ పోర్ట్ ఉంది, అక్కడనే ఉంటున్నా. అయితే నేను మంత్రిగా ఉండి, ఎమ్మెల్యే ఉండి, మంత్రి ఉన్న రోజుల్లో కూడా మనవరాలి సంగీత్ ఫంక్షన్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాస్ డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ రాజకీయ వ్యాపారవేత్తగా పేరు పొందిన మల్లారెడ్డి ఎల్లప్పుడూ తన మాస్ డైలాగులతో నెట్టింట వైరల్ గా మారుతుంటారు. ఈసారి ఏకంగా సినిమా స్టైల్లో స్టెప్పులు వేసి మరోసారి వార్తల్లో నిలిచారు. మల్లారెడ్డి మనవరాలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహం ఈ నెల 22న జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ముందు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య సంగీత్ ఫంక్షన్ నిర్వహించుకున్నారు. ఈ వింటో మాజీ మంత్రి మల్లారెడ్డి డీజేటీ లుక్ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. మంచి కాస్ట్యూమ్ ధరించి మనవళ్లు కొరియోగ్రాఫర్ల నడుమ డాన్స్ తిరగదీశారు. 7-10 వయసులో కుర్రకారుకు ఏమాత్రం తీసుకోకుండా మాస్ స్టైల్లో నృత్యం చేశారు.